అనిపిస్తుంది కదా బోట్ లో ఇప్పుడు మనం ఉన్నాం అన్నమాట. కాకినాడ నుంచి ట్రావెల్ చేసుకొని ఇంత లోపలికి వచ్చాం, సముద్రం లోపలికి. ఈ బోట్ని డ్రైవ్ చేసిన క్యాప్టెన్ ఈయనే అనమాట. సో మనం తెలుగులో రథ సారథి అంటాం, ఆయన అనమాట సేఫ్గా మనల్ని తీసుకొచ్చేసారు. సూపర్ డ్రైవింగ్ అండి, ఎక్స్ట్రాడినరీ అనమాట అయింది. ఇంత కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు సముద్రంలో, ఇంత కూడా మేము అసలు అటు ఇటు కదలలేదనమాట, అంత బాగా తీసుకొచ్చారు ఈ బోట్లో సూపర్గా. మరి ఆయన అలా చక్రం ఇలా తిప్పుతూ ఉంటే ఏమో డౌట్ వచ్చింది, ఏమండి మీరు వండుతారా అని అడిగితే క్యాజువల్గా లేదండి నేను అద్భుతంగా వంట చేసేస్తానని చెప్పారు ఆయన. సరే మరి అంత అద్భుతమైన వంటను మనం మిస్ అయితే ఎలా, అందుకని ఆయన ఇక్కడ కూర్చోబెట్టేసాం అనమాట. ఇప్పుడు ఆయన మన కోసం స్పెషల్ ఐటమ్ చేయబోతున్నారు. వెల్ ఫస్ట్ మీరు నాకు తెలుసు మా ఆడియన్స్ కి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మీ పేరు చెప్పాలి, చెప్పండి. నా పేరు నూకరాజ్ అండి. నూకరాజ్ గారు ఇప్పుడు మనకి వంట చేసి చూపిస్తున్నారు అనమాట. ఇంతకీ ఈ రోజు మా కోసం ఏం చేస్తున్నారు ఐటమ్? సందువ స్పెషల్ చేస్తున్నానండి ఫ్రై. అయ్యో సందువ స్పెషల్ అంట, సందువాల స్పెషల్ ఫ్రై. ఓకే మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. సందువాయి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సందువాయి చేపలు, ఉప్పు, కారం, నూనె. సందువాలు చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనకి నూకరాజు గారు చేసి చూపిస్తారు. ఇంకెందుకంటే ఆలస్యం చేసేసేయండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలా సందువాల చేప? అవునండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నారు, మంచిగా దాని పొలుసు అంతా తీసేసి నీట్ గా. ఓకే కారం, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలపాలండి, అన్ని ముక్కలు పట్టేలాగా మొత్తం ప్రెస్ చేయాలి. ఓకే అది మొత్తం కారం ఉప్పు దాన్ని పట్టేలా చేసుకోవాలి. మరి ఉప్పు కారం కలిపేసారు కానీ దీనిలో మసాలాలు ఏమేమి? మసాలా కట్ట వేయలేండి, ఇప్పుడు శ్రీలోకి వస్తాం, ఇప్పుడు మా దగ్గర టైట్ గా ఉన్నాయి, మరి దరికి వెళ్ళటా కావదు, వెళ్ళాలంటే 2-3 గంటలు టైం పడుతుంది. అయ్యబాబాయ్ ఆకలేదు నాకు, 2-3 గంటలు మేము ఆగలేం కానీ చేసేదాకా మీరు ఉండలేరు, అందుకే ఈ రకంగా చేసి పాడేస్తాను. బాగుంటది కదా ఇలా చేస్తే? బాగుంటదండి. ఓకే మరి చేసేయండి, అది బాగుంటదని హామీ ఇచ్చారు. ఇలా కలిపిన తర్వాత తాసి పెట్టుకుంటే ఓకే స్టవ్ ఆన్ చేయరా? స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మామూలుగా మీరు దీన్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, నడుపుతూ ఉంటారు కదా, కానీ మీకు వంటలు ఎలా వచ్చు? ఇంతకు ముందు మీరు ఏమైనా వేటకెళ్ళేవారా లేకపోతే ఇదే ప్రొఫెషన్? ఇంతకు ముందు వేటకెళ్ళేవాళ్ళ మీరు? ఓకే ఓకే, అంటే దాని నుంచి ప్రమోషన్ వస్తుందా మీకు? నాకు అర్థం కావట్లేదు, జాబ్లు ఎలా వస్తాయి మీకు ఇందులో? ఇందులో జాబ్ పెంచుకుంటే రావండి, మనం కష్టపడితే వస్తాయి అంతేనా? మరి వేటకి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు? నేర్చుకునే పట్టుదల పెట్టి ఉంటుందండి, అంతేనా? అంతే. ఓకే మరి మీరు ఒక్కళ్ళే నడుపుతారా లేకపోతే మీకు ఎవరైనా తోడు ఉంటారా? అసిస్టెంట్ ఉంటాడు, ఒకసారి ఉంటాడు, ఒకసారి ఉండడు, లేకపోతే ఇబ్బంది అండి. ఉంటే కొంచెం సేవ్ అవుతుంది, ఉంటే సేవ్ అవుతుంది. అసిస్టెంట్ ఉన్నా కూడా అతనికి మీరు బోట్ ఇవ్వరు కదా, మీరే నడుపుతారు. చిన్న చిన్న ఏమైనా అందించడానికి అసిస్టెంటా? లేదు లేదు, ఇప్పుడు 24 అవర్స్ ఉందంటే 24 అవర్స్ ఉండలేం కదా. అవునవును నడుపు 2 గంటలు రిలీఫ్ గా రెస్ట్ తీసుకోవడానికి 2 గంటలు. ఓకే 2 గంటలు అసిస్టెంట్ కి ఇస్తారు. తర్వాత ఆయిల్ వేయాలి, ఆయిల్ వీటెక్కిందా ఉండాలండి. సో మరి ఇప్పుడు వంటలో చేస్తారు కదా మీరు, బోట్ లో ఒక 10-15 మంది ఉంటారు మొత్తం అందరు కలిపి? 10 మంది ఉంటామండి. 10 మంది ఉంటారు అంటే అందరు కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తింటారు లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటూ ఒకళ్ళు తింటూ టైం పెట్టండి? ఒక్కోసారి బిజీగా ఉంటే ఎవరి పని వాళ్ళు ఉన్నప్పుడు విడివిడిగా తింటాం, లేకపోతే అందరూ ఐకమత్యంగా ఒకేసారి తింటాం. టేబుల్ మీద ఒకేసారి తింటారు అంటే బోట్ ఆపేస్తారా? ఆపేసినప్పుడు వెళ్ళిపోతే అందరూ కలిపి తింటాం, లేకపోతే విడివిడిగా తింటాం. ఓకే మరి అలాగే ఇది సముద్రం కదా, అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని ఏమన్నా ఉంటుందా? ఉంటది. అంటే మరి సముద్రంలో ఎలా వెళ్తారు మీరు, మీకు ఎలా తెలుస్తుంది? పొజిషన్ పెట్టి మాకు తెలుస్తాయండి, కాకపోతే ఇప్పుడు అన్ని కంప్యూటర్లు వచ్చాయి కదా, జీపీఎస్ కంప్యూటర్ లో మీకు ఎలా ఉన్నాయో నీటి మీద గట్ట జీపీఎస్ లో అలా ఉన్నాయి. పైన ఫ్లైట్ ఎగురుతుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయ్యబాబాయ్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో వాళ్ళని అడగాలి, మిమ్మల్ని అడుగుతున్నాం ఫస్ట్, అంతేనా? అంతేనా? ఓకే నీళ్ళల్లో మీకు తెలుస్తుంది ఎక్కడ ఎక్కడ ఉన్నాము, మేము దేనికి దగ్గరలో ఉన్నాము, ఏ ఊరు ఎంత దూరంలో ఉందో అన్ని డీటెయిల్ మాకు తెలిసిపోతుంది. ఓకే మరి అవి వచ్చేటప్పుడు వేరే వస్తున్నాయి అనుకోండి పక్క నుంచి, అవి వచ్చేటప్పుడు తప్పించుకోవడం అదంతా ఎలా తెలుస్తుంది? ఇది టర్న్ చేయగానే టర్న్ అయిపోయేది కాదు కదా, సైకిల్ స్కూటర్ లా కాకుండా బోట్ కదా. అదే వాళ్ళు కొంచెం సైడ్ అవుతాయి, మనం కొంచెం సైడ్ అవుతాం, సేఫ్ గా వెళ్తూ ఉంటాం. అవునా? అంటే తెలుస్తూ ఉంటుంది కదా, తెలుస్తూ ఉంటుంది. మన రెడ్ గ్రీన్ లైట్లు పైన ఉంటా ఉంటాయి, ఆ రాత్రి పూట కనిపిస్తాయి, పగలైతే డేర్ పర్వాలేదు, పగలేం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు, రాత్రి పూట లైట్లు లేకపోతే ఇబ్బంది. సిప్పులు గట్ట వస్తూ ఉంటాయి, సిప్పులు వచ్చినప్పుడు చాలా డేంజర్. ఈ ఇప్పుడంటే లైట్లు వేస్తాడు, అది రన్నింగ్ వెళ్ళినప్పుడు ఒక లైటే వేస్తాడు, ఒక లైటే వేస్తాడు, దాని పెట్టి కని పెట్టుకోవాలి. ఓకే ఆయిల్ వేడైంది కదా, ఇది వేడైంది. ఇప్పుడు పీసులు వేయాలండి, ఒక్కొక్కటి ఒకటి చల్లగా వేసుకోవాలి. సో ఇవి ఫ్రై అవ్వాలా? ఫ్రై అయిన దాకా ఉండాలండి. ఓకే సో ఇవి ఫ్రై అవ్వాలా? ఫ్రై అయిన దాకా ఉండాలండి. ఓకే అలాగే చెప్పండి. మరి మీరు మరి కంగారు పడిపోకండి, అయిన తర్వాత భోజనం చేతులు కానీ అయిన తర్వాత భోజనం చేస్తాను. మరి అన్నం కూడా వండేయాలి మీరు. సరే మరి ఈలోపు ఇది చెప్పండి, నాకు మరి రొయ్యలు కావాలి. నాకు రొయ్యలు పడతాయా? మీకు తెలుస్తుందా రొయ్యలు ఎక్కడ పడతాయి, చేపలు ఎక్కడ పడతాయి అనేది? తెలుసు. ఎలా తెలుస్తుంది అది? ఈ వాటర్ పెట్టి పలా నుక్కుని పడుతుంది అని ఐడి ప్రకారంగా షూట్ చేస్తాం. షూట్ చేస్తే సెట్ అవుతుంది, సెట్ అవుతుంది లేకపోతే ఇంకో వేరే మారుతూ ఉంటాం. ఆహా, అంటే వలలేసి చూస్తారా ఫస్ట్? అవును. ఓకే, పడితే ఉన్నాయని అర్థం, లేకపోతే వేరే మరి చేపలు. రొయ్యలు రెండు వేరే జాతులు కదా? అవును. చేపలు అవి, రొయ్యలు ఇవి. అంటే అవి వేరే వేరే ఉంటాయా లేకపోతే అవి కూడా సముద్రంలో కలిసే ఉంటాయా? కలిసే ఉంటాయి అన్ని. రొయ్యలు అనేది నేల మీద ఉంటాయి, చేపలు అనేది పైన ఈతూ ఉంటాయి. పైన రొయ్యలు అనేది లోపలికి ఉంటాయా? లోపల ఉంటాయి. ఓకే ఓకే. కొన్ని రొయ్యలు అయితే భూమిలోనే ఉంటాయి, రొయ్యలు గట్ట కన్నం పెట్టుకుని ఉంటాయి. మరి భూమిలోంచి రావాలంటే రొయ్యలు ఎలా మరి ఎలా పడతారు? ఆ నేలను కట్ చేసుకుంటూ వస్తుంది, అలా వాళ్ళు వచ్చిన సౌండ్కి పైకి లేచిపోతుంది రొయ్య. ఓకే ఓకే, వాళ్ళు వచ్చిన సౌండ్కి పైకి లేచిపోతుంది. ఈ వైర్ ఉంది కదా, దీనికి ఆర్డర్ బడులు, దీనికి వల పూటి. ఇది వలలా? వలకు సంబంధించింది ఇది? అవునండి, అది వలకు సంబంధించింది. దీనికి ఆర్డర్ బోర్డులకి వల పోడతాం అండి. వల వల పూటి వేస్తాం, వేసిన తర్వాత వైరులతో వైరులతో దీని సౌండ్కి రొయ్యలు ఇస్తుందండి పైన కన్నం. ఓకే ఓకే. సో ఇంకా అలా వలలో పడతాయి అన్నమాట, మీ వలలో చిక్కుతాయి అవి. మనం పైనుంచి వెళ్ళి మనకి వస్తాయి, అవతలి రావు, మనం వెళ్ళి మనకు వస్తాం. ఓకే చూద్దామా అది అయిందేమో? చూద్దామండి. ఇది తొందరగానే ఉడికిపోతుందా చేప? చాలా స్మూత్ గా ఉంది కదా. తొందరగా వద్దండి ఫ్రై అంటే, ఏదైనా తొందరగానే వద్దండి. అయినా చేప కొంచెం తొందరగానే ఉడుకుతాయిలే వేరే వాటికంటే కదా. అవును, కర్రీ అంత లేట్ అవ్వదు, పులుసులు కర్రీలు అంత లేట్ అవ్వదు. మీకు పెళ్ళి అయిందా? అయిందండి. ఎంతమంది పిల్లలండి? ముగ్గురండి. ముగ్గురు. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? గార్మెంట్కి వెళ్తున్నారు ఇద్దరు, చిన్న బాబు. ఓకే చూద్దామండి ఇప్పుడు అయిపోవచ్చు. ఇంతకుముందు మీరు ఫ్రై తిన్నారో కర్రీ తిన్నారో తెలియదు అనుకోండి, ఇప్పుడు ఈ ఫ్రై తిని చూడండి, దీని టేస్ట్ దాని టేస్ట్ తెలుస్తుంది. అవునా? ఏ మసాలాలు వేయకపోయినా అంత బాగుంటుందని చెప్పేస్తున్నారు ముందే. అవును, చూద్దాం ఇప్పుడు. దీని స్మెల్ తెలుస్తుందండి మీకు, కొట్టుమిండి ఉంటుంది వాటికి. అవునండి, పట్టుకుంది ముక్కుకి, వదలట్లేదు. ప్లేట్ ఇచ్చే వరకు వదలంటుంది. ఇంకా వీటికి భలే షేప్లో కట్ చేశారుగా. అవునండి, అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూసి మీరు చెప్పండి ఒకసారి. తప్పకుండా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు చాలా మంది చేశారు చేపలు, కానీ మీరు చేస్తే ఇంకా బాగుంది. ఏ మసాలాలు ఏమి వేయకుండా తిప్పుతున్నాను కదా బండి, అంత మాత్రం ఎక్కువైంది. ఆ బండి తిప్పడం ఎంత బాగుంటుందో ఈ గరిట తిప్పడం కూడా అంత బాగుంటుంది. తిందాం ఇవన్నీ, అన్నలో తిందాం. సందువై ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సందువై చేపలు, ఉప్పు, కారం, నూనె. సందువై చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం: సందువై చేపలను కట్ చేసి కడిగిన ముక్కలను ఒక గిన్నెలో తీసుకోవాలి. దానిలో కారం, తగినంత ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఉప్పు కారం పట్టించిన సందువై చేపల ముక్కలను కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకుంటే నోరూరించే సందువై ఫ్రై తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.